సమాజం టీవీ సమాజం టీవీ ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ గంగుల మురళీధర్ రెడ్డి. గల్ఫ్ కార్మికుల తరఫున ఒక సామాజిక కార్యకర్తగా మీ ముందు నిలబడ్డాను. ఎన్ఆర్ఐ పాలసీ ఏంది? ఎన్ఆర్ఐ పాలసీ అంటే గల్ఫ్ లోపల పోయి బాధలు పడుతున్నారు, గల్ఫ్కు పోవడానికి ఏజెంట్ల చేత మోసపోతున్నారు, లేకపోతే చనిపోయిన కుటుంబాలు ఉన్నాయి, కష్టాల్లో పడ్డ కుటుంబాలు ఇక్కడికి వచ్చిన తర్వాత నిరాదరణకు గురవుతున్నాయి, పునరావాసం లేదు. వీటన్నిటికీ ఒక సమగ్రమైన విధానం ఏర్పరచడం కోసము ఆలోచననే ఎన్ఆర్ఐ పాలసీ. నాన్ రెసిడెంట్ ఇండియన్కి సంబంధించిన పాలసీ, ఎన్ఆర్ఐ పాలసీ. అయితే ఇది భారతదేశానికి సంబంధించింది కాదు, మన తెలంగాణకు సంబంధించింది. ఆంధ్రప్రదేశ్ లో ఏపీ ఎన్ఆర్టీ అనేది ఒకటి పెట్టుకున్నారు, చాలా బాగా రన్ అవుతున్నది. అయితే ఈ పాలసీ లోపల జిల్లా లోపల ఉన్న అడ్మినిస్ట్రేటివ్స్, ఇటు పోలీస్ వ్యవస్థనే కానీ, లేకపోతే కలెక్టరేట్ వ్యవస్థనే కానీ, డిఆర్డిఓ కానీ, డిఆర్డిఏ కానీ అన్నీ కలిసి ఉంటాయి. దీనికి తోడు బయట దేశాల లోపల ఉన్న ఎంబసీకి, లేకపోతే కేంద్ర ప్రభుత్వంలో ఉన్న విదేశీ వ్యవహారాల శాఖను అన్నింటినీ అనుసంధానం చేస్తారన్నమాట. బయట దేశాలలో ఉన్న ఎంబసీ, ఎంబసీ అంటే రాయబార కేంద్రం. అయితే ఇక్కడ నుంచి ఎవరైనా ఉద్యోగాలకు పోయినప్పుడు రాయబార కేంద్రాల లోపల రిజిస్టర్ చేసుకుంటారు, లేకపోతే అక్కడ ఏమైనా సంఘాలు ఉన్నా కానీ ఆ కేంద్రాలలో రిజిస్టర్ చేసుకుంటారు. అక్కడున్న దేశాలలో ఉన్న వ్యవహారాలను, మన దేశస్తులకు జరగబోయే వ్యవహారాలను చక్కదిద్దడానికి అక్కడున్న ఇన్ఫర్మేషన్స్, లేకపోతే రెండు దేశాల మధ్యన సమగ్ర విధానాన్ని సరిగ్గా నెలకొల్పడానికి ఎంబసీలు ఉంటాయి. ఎంబసీ అంటే ఇది విదేశీ వ్యవహారాల శాఖ. విదేశీ వ్యవహారాల శాఖ ఏంటంటే మన రాష్ట్రాలలో జరిగే వాటిని, ఒకవేళ మన రాష్ట్రాల నుంచి బయటికి పోయిన వ్యక్తులకు ఏమైనా మంచైనా చెడ్డైనా కానీ, లేకపోతే మన వ్యాపార, లేకపోతే ఇరు దేశాలకు సంబంధించిన వ్యవహారాలను చూసుకోవడానికి విదేశీ వ్యవహారాల శాఖ ఉంటుంది. అయితే ఒక వ్యక్తికి ఏమైనా మంచి చెడ్డైనా కానీ ఆ శాఖ ద్వారానే జరుగుతుంది అన్నమాట. ఆ శాఖ అనేది అక్కడున్న రాయబార కేంద్రానికి తెలుపుతుంది. రాయబార కేంద్రం అనేది అక్కడున్న విదేశీ వ్యవహారాల శాఖకు ముందు తెలుపుతుంది. ఆ తర్వాత అక్కడ నుంచి లేబర్ డిపార్ట్మెంట్కే కానీ ఇంకా లోకల్ పనులకు అది ముందుకు పోతూ ఉంటుంది అన్నమాట పని. ఈ ఎన్ఆర్ఐ పాలసీ లోపల ఈ విధి విధానాలు సరిగ్గా ఉంటూ అక్కడ దేశాలలో ఉన్న కంపెనీలు సరిగ్గా ఉన్నాయా లేవా అనేది చెక్ చేసే బాధ్యత కూడా ఈ ఎన్ఆర్ఐ పాలసీ ద్వారా చేసుకోవడానికి కొంతమంది రిక్రూట్ అయి ఉంటారన్నమాట ప్రభుత్వ అధికారులు. వీళ్ళు విదేశీ వ్యవహారాల శాఖ ద్వారా, రాయబార కేంద్రం ద్వారా తెలుసుకుంటారు అక్కడ కంపెనీలు మంచిగా కావా, వసతి సరిగ్గా ఇస్తుందా ఇస్తలేదా, జీతాలు ఒక 6 నెలల నుంచి మంచిగా ఇచ్చిందా ఇవ్వలేదా అని చెప్పేసి తెలుసుకొని, అప్పుడు వీళ్ళు ఇక్కడున్న వ్యక్తులు ఉద్యోగానికి పోవాలా లేదా అని చెప్పేసి వీళ్ళు నిర్ణయిస్తారు. ఇది నిర్ణయించకపోవడం వల్ల ఈరోజు ఒకటే కారణంతో పోతున్నారు, ఇక్కడున్న వ్యక్తి మంచిదా మంచివాడా కాదా అని చెప్పేసి తెలుసుకుంటున్నారు. అట్లాగే అక్కడున్న కంపెనీ మంచిదా కాదా అనేది తెలుసుకునే విధానం మన దగ్గర లేదు, లేకపోవడం వల్ల ఇది జరుగుతున్నది. అట్లాగే బడ్జెట్ మనకు చాలా అత్యవసరం. $80 బిలియన్ అంటే 5.5 లక్షల కోట్ల రూపాయలు మనకు సంవత్సరానికి వస్తున్నాయి. అందులోపల 1 రూపాయి కూడా చనిపోయిన కుటుంబాలకే కానీ, లేకపోతే అక్కడున్న ఆకలితోన్న వ్యక్తికే కానీ, అక్కడున్న వాళ్ళకి బట్టలకే కానీ, ప్రయాణాలకే కానీ, కేసులకే కానీ ఎటువంటి సహకారం అనేది లేదు. ఈ డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయంటే మనము నెలకు సంపాదించే రూపాయలు విదేశీ కార్మికులు, భారతదేశంకి సంబంధించిన విదేశీ కార్మికులు ఇక్కడికి పంపిస్తున్న అమౌంట్. ఈ డబ్బు మనము మళ్ళీ ఏ ల్యాండ్ కొన్నా కానీ, ఏ వస్తువు కొన్నా కానీ ట్యాక్స్ రూపంలో ప్రభుత్వానికి చెందుతుంది. ఈ ట్యాక్స్ లోపల నుంచి 1% కూడా మన వ్యవస్థకు పెడతలేరు. అదే ఒక బాధాకరంగా కనిపిస్తున్నది. సింపుల్ మాట చెప్పాలంటే విదేశీ భవన్ అనేది 2017 లోపల డిసైడ్ చేసారు మన దగ్గర కడతామని చెప్పేసి. ఈరోజు 2020 భవన్ కట్టినాకనే మనకు ప్రోగ్రామ్ జరగాలని ఏం లేదు కదా, పోర్టా క్యాబిన్లు పెట్టి కూడా మన సేఫ్టీ గురించి చేయొచ్చు. సో ఈ విధంగా మన ప్రభుత్వాల నుంచి నత్తనడకలు అనేటివి జరుగుతున్నాయి. ప్రభుత్వాలను విమర్శిస్తలే మనము, మనకు అనేది అన్యాయం జరుగుతున్నది, దాన్ని ఏ విధంగా చేసుకుంటామని చెప్పేసి ఆలోచన ప్రభుత్వాలు చేయాలి. చనిపోయిన కుటుంబాలు ఉన్నాయి, కుటుంబాల లోపల నిజానికి ఒక నెక్స్ట్ డే ఫుడ్ ఎట్లా అంటని చెప్పేసి, బియ్యం ఎట్లా అంటని చెప్పేసి ఆలోచనలు ఉన్నాయి. వాళ్ళకు రోజు ఉపాధి జరగాలంటే చాలా కష్టంగా ఉంది. బీడి కార్మికులు ఉన్నారనుకుందాము, లేకపోతే చిన్న చిన్న షాపులు పెట్టుకొని ఉన్నారు, వాళ్ళు పిల్లలకు ఎడ్యుకేషన్ ఫీజు ఎట్లా కట్టుకుంటున్నారు, లేకపోతే వాళ్ళు మెడికల్ ఎట్లా చేస్తున్నారు, వాళ్ళకు ఏ విధమైన ఉపాధి ఉన్నది అని చెప్పేసి ప్రభుత్వాలు ఇంతవరకు గమనిస్తలేవా, గమనించి కూడా కొంచెం బడ్జెట్ లేక ఆగుతున్నాయని చెప్పేసి జరుగుతుంది. ఇప్పుడు ప్రస్తుతం వాళ్ళకు కనీసం వాళ్ళకు వాళ్ళ పేపర్ వర్క్ చేసుకోవడానికైనా కానీ ప్రభుత్వాలు ముందుకు రావాలి. అంటే ఈ వ్యక్తి ఇంత పూర్లో ఉన్నాడు, ఇతనికి ఆర్థిక వ్యవస్థ నిలబడడం కోసం ఇంత అమౌంట్ ఇచ్చేసి ఇంత ఉపాధి ఇచ్చే ప్రయత్నం చేయాలి అని చెప్పేసి లేదు. ఆ పేపర్ వర్కే జరుగుతూ ఉంటే
ఇంకెన్నేళ్లకు వీళ్ళు నిలబడతారు, అంతలోపు ఎంతమంది ఆత్మహత్యలు చేసుకుంటారు, ఇది ప్రశ్నార్థకంగా మిగిలిపోయింది. పోనీ వీళ్ళు సొంతంగా ఏమైనా పని చేసుకుంటారు అనుకుంటే, వీళ్ళకి పేపర్ వర్క్ చేసుకోవడానికైనా కొంచెం నాలెడ్జ్ ఉండాలి, బయటకు పోయి మాట్లాడడానికైనా ఉండాలి. ఇంట్లో ఒక మగవాడు అనేది లేనప్పుడు ఈ ఆడవాళ్ళు ఈ పిల్లల్ని పెట్టుకొని ఎన్ని దిక్కాలుగా తిరుగుతారు. కలెక్టర్ ఆఫీస్లు అంటే అంటారు, కలెక్టర్ ఆఫీస్లో ఏదో ఇట్లా రెండు అడుగులు వేస్తే వచ్చేటి ఏవీ లేవు. అక్కడ ఎక్కడో అడుగులలో కట్టినట్టు కొంచెం దూరంగా ఉన్నాయి కూడా, ఉన్నాయి కొన్ని ఆఫీసులు, అక్కడ పోయి వచ్చేసరికి చాలా ఇబ్బందులు అవుతున్నాయి. సో లోకల్ ఆఫీసర్స్ని పెట్టేసి స్పెషల్గా వీళ్ళ మీద దృష్టి పెట్టి పని చేయించడం అనేది అవసరము. సేమ్ అట్లాగే నుంచి తిరిగి వచ్చిన కార్మికులకు ఉపాధి అనేది చాలా కష్టంగా జరుగుతున్నది. వాళ్ళకి ఆలోచన విధానము లేకనా, లేకపోతే పేపర్ వర్క్ చేసుకునే శక్తి లేకనా కొంచెం వెనకైతుంది. చివరగా నేను గల్ఫ్ కార్మికుల తరఫున కోరుకునేది, ఒక సామాజిక కార్యకర్తగా ఒకటే, అత్యవసరంగా ఎన్ఆర్ఐ పాలసీ అనేది రావాలి, బడ్జెట్తో కూడినది. ఎందుకంటే ఎన్నోసార్లు వాదనలు అనేది చేసినారు, 2017 జూలై లోపల కేటీఆర్ సార్ ఆధ్వర్యం లోపల కానీ, 2017 May 13 నాడు విదేశీ సంపర్క్ ప్రోగ్రామే కానీ, నిన్న మొన్న కేరళకు పోయి వచ్చిన ప్రభుత్వ అధికారుల ద్వారా కానీ తెలిసింది ఏంటంటే, ఎన్ఆర్ఐ పాలసీ అనేది పెడతాము అంటారు అంటున్నారు. ఈ పెట్టేసేయండి ఫస్ట్, బడ్జెట్ అత్యవసరం. ఎందుకంటే 2014 లోపల 500 కోట్లు అని చెప్పారు కదా, ఆ చెప్పిన దానికి తప్పనిసరిగా కనీసం 300 కోట్లు అన్న ఇప్పుడు పెట్టాల్సిందే. జై ఎన్ఆర్ఐ పాలసీ, జై తెలంగాణ, జై హింద్. సబ్స్క్రైబ్ టు సమాజం టీవీ.